టెడ్డీ టీవీ ప్రేక్షకులకు ప్రభునటువంటి యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభవందనములు తెలియజేస్తూ వస్తున్నాను. మరి ఈ సమయంలో మీ ఎదుట నిలబడి వాక్యం చెప్పడానికి దేవాది దేవుడు ఆయన సహాయం చేస్తున్నాడు. కాబట్టి అందును బట్టి మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మరి ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లోకసువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని మాటలు నేను చదువుతాను ప్రియులారా. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచిదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రం చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ కొందనాలు. యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ వైపు చూస్తున్నైనా ప్రార్థన చేస్తున్నాము తండ్రి, సహాయం దయచేయండి. నన్ను మమ్మల్ని ప్రేమించి వాక్య భాగంని చేరేసాయా, మీ కొందనాలు. మీ దాసునైనటువంటి నన్ను మీ ఆత్మచేత నింపండి, అభిషేకించండి, బలపరచండి, మీ బోరగా వాడుకోమని వేడుకొంచున్నాం. మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దూత మరి ఈ యొక్క సువర్తమానాన్ని తెలియచేస్తుంది. గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా దేవదూత ప్రత్యక్షమై దేవదూత వారితో ఈ మాటలు తెలియచేస్తుంది. ప్రియులారా, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చూసారా, కాబట్టి ప్రజలందరికీ కలుగుపో మహాసంతోషకరమైనటువంటి సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని ఆ యొక్క దూత గొర్రెల కాపరులతో చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేని బిడ్డారా, యేసు ప్రభు వారి యొక్క పుట్టుక జన్మదినం అనేటువంటిది సర్వ ప్రపంచమంతా కూడా మరి ఆయన జ్ఞాపకం చేసుకొని మరి ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగ మరి జరుపుకునేదానికి ఎంతో సంతోషంగా వాళ్ళు ఆయా పనులలో నిమగ్నమై ఉన్నారనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. అనేక మంది జీవితాల్లో మనం గమనిస్తే అంత మరి సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి వాళ్ళు ఎంతగానో మరి ప్రయాసపడుతూ ఉన్నారు. రైట్, మంచిది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే అనేక సంవత్సరాలుగా మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి మనం వింటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ యొక్క పండుగను అనేక మంది జరుపుకుంటూ ఉన్నారు. పిల్లారా, అయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండి పెట్టిండుట మీరు చూచిదరని ఇక్కడ వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త అనేటువంటి దేవుడు, ఆకాశ భూమిని సూర్య చంద్ర నక్షత్రములను సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు. ఆ దేవుడు ఈ లోకములో పుట్టడం అనేటువంటిది మరి అది ప్రవచనానుసారం అనేటువంటిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టడం అనేటువంటిది ప్రవచనానుసారమైనటువంటిది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో మరి దేవుడు ముందుగానే ఒక మాట ఆయన తెలియచేస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనం చూడగలుగుతాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే ఆయన పుడతాడు అని యెషయా ప్రవక్త ఇక్కడ తెలియచేస్తున్నాడు.
ఆయన పుట్టుకను గురించినటువంటి విషయాలు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయము మరి 14వ వచనములో కూడా ఈ మాట మరి చూస్తుంటున్నాం ప్రియులారా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టదని మరి ఆయన పుట్టక మునిపే ఆయన గురించినటువంటి ఆ ప్రవచనాలు ఇక్కడ మనము చూడగలుగుతూ వస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. అలాగే మరి మీకా గ్రంథంలో కూడా ఈ మాటలు మనం చూడగలుగుతూ వస్తున్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో కూడా మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన పుట్టడం అనేటువంటిది లోకానికి సంతోషం ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యోధా బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలన్న ప్రజలను ఏలబోవాడు నీలో నుండి పొచ్చును అని అక్కడ మనం చూడగలుగుతూ వస్తున్నాం. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టుకను గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరలా చదువుకుందాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాత, యోధావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామం అయినను నా కొరకు ఇస్రాయేల్ను ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చవలసి ఉన్నాయి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పశువుల పాకలో పుట్టడం అనేటువంటిది అది ప్రవచనానుసారం, అది దేవుని యొక్క చిత్తమైనటువంటి మరి విషయాలుగా ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయన పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రేమిన దేని బిడ్డారా, మానవ జాతి అంతా కూడా ఆదాము చేసిన పాపమును బట్టి మానవ జాతి అంతా కూడా పాపము ప్రవేశించింది. ఆదాము చేసిన పాపము ప్రజలందరిలోకి ఆ పాపము ప్రవేశించింది కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం అంటే యుగయుగాలు అగ్నిగంధకం చేత మండే గొండం ప్రియులారా. అయితే అలాంటి అగ్నిగొండంలోనికి వెళ్ళేటువంటి మానవాళిని రక్షించి విమోచించి ఆయన ప్రజలుగా ఆయన సొత్తుగా చేసుకుని పరలోకంలో చేర్చడం కోసమే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టినటువంటి ఉద్దేశం. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఆదాం పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయి చెట్ల చాట్లో దాక్కున్నప్పుడు మరి దేవుడు పిలిచినప్పుడు వారు పాపం చేశారు కాబట్టి చెట్ల చాటున దాక్కున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళని పిలిచాడు. ఆ పండు తిన్నారా అనంటే ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు పిల్లారా. అయితే కూడా అక్కడ మనం గమనించినప్పుడు సర్పము నన్ను మోసం చేసి ఆ పండు తినేటట్లుగా చేసిందని చెప్పి హవ చెప్పినప్పుడు దేవుడు శపించాడు, సర్పాన్ని శపించాడు, ఆదామును శపించాడు, మరి హవను కూడా శపించాడు. సర్పంతో అన్నాడు, నా బిడ్డను నాకు కాకుండా చేసావు కాబట్టి నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తానని 3వ అధ్యాయంలో వ్రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆనాడు దేవుడు పలికినటువంటి ఆ మాట నెరవేర్చబడాలి కాబట్టి ఆ దినాలు దగ్గర పడినప్పుడు మరి యేసు ప్రభు పుట్టడం అనేటువంటిది జరిగింది ప్రేమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మరియమ్మ నజరేతులో ఉండేటప్పుడు దేవదూత వచ్చింది, మరియా భయపడకు అని చెప్తూ వచ్చింది, నీకు శుభం కలుగునుగా కన్నది, ఏమిటి శుభోచనం ఏమిటో అని ఆ దూత వైపు చూస్తున్నప్పుడు మరియా భయపడకము, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు అన్నప్పుడు మరియమ్మ అంటుంది, నేను పురుషుని ఎరుగిన దానిని ఇది ఎలాగూ సాధ్యమో అన్నప్పుడు దేవదూత చెప్తుంది కదా ఏమని చెప్తుందంటే, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయన రాజ్యము యుగయుగాలు మరి ఉంటుంది, ఆయన రాజ్యానికి అంతము లేదు,
అని చెప్తున్నప్పుడు మరియమ్మ చాలా సంతోషించింది. ఆయన చిత్తమే నా జీవితంలో నెరవేరునుగాక అని చెప్పి ఆమె చెప్తుంది ప్రియులారా. ఎందుకంటే అప్పటికే ఆమెకు ప్రదానం చేయబడింది, ఏసేపుతో ప్రదానం చేయబడింది. కొద్ది రోజులకు వివాహం జరగబోతుంది, అయినా కూడా మరి దేవుడు వారితో మాట్లాడాడు, రుజువు చేశాడు. తర్వాత ఆమె గర్భం ధరించింది. ఆ తర్వాత బెత్లెహేంలో వారి జనాభా సంఖ్య రాయించుకునేదానికి వాళ్ళు ప్రయాణమై బయలుదేరి వెళ్ళారు ప్రియులారా. ఆ వెళ్ళినప్పుడు అక్కడ విస్తారమైన జనాలు, సత్రంలో కూడా వారికి స్థలం లేకపోయిందంట పిల్లలారా. ఆమె ప్రసవ దినాలు నిండినప్పుడు మరి ఆయన పుట్టేదానికి స్థలం కూడా లేదంట పిల్లలారా. అక్కడ ఒక పశువులు పాకుంటే దాన్ని శుభ్రం చేసి ఆ పశువుల పాకలో ఆయన పరండి పెట్టారు ప్రియులారా. పొత్తిగుడలతో చిట్టి ఆ పశువుల తొట్టులో పరండి పెట్టారు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ పశువుల తొట్టి అనేటువంటిది మనం గమనిస్తే ఆ పశువుల పాక ఎలాగుంటుంది అని అంటే పశువులకు ఒక దొడ్డి ఉంటుంది. అక్కడ ఆ దొడ్డిలో పశువులు ఉంటాయి ప్రియులారా. ఆ దొడ్డిలో మరి పశువులు తాగేటువంటి కుడితి తొట్టి కూడా ఉంటుంది. తర్వాత అక్కడ పశువులు కావాల్సిన గడ్డి ఉంటుంది. అక్కడ పేడ, పశువులు మూత్రాన్ని అక్కడే వదులుతాయి. అక్కడంతా కూడా దోమలు ఉంటాయి ప్రియులారా. తర్వాత అదంతా కూడా దుర్వాసన కంపుగొట్టుకుంటూ ఉండేటువంటి స్థలం, అది ఎన్నిక లేనటువంటి స్థలం ప్రియులారా. అలాంటి స్థలంలో యేసుప్రభు ఆయన జన్మించడం అనేటువంటిది జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ పశువుల తొట్టులో ఏ విధంగా జన్మించాడో అలాగే మన హృదయంలో కూడా ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన హృదయమే ఒక పశువుల పాకలాంటిది. ఎందుకంటే మార్కు సువార్త 7:21 మనం గమనిస్తే మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, లోభములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవనియు మనిషిని హృదయంలో నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రంగా చేయనని అక్కడ యేసుప్రభు వారు చెప్పి ఉంటున్నారు పిల్లరా. కాబట్టి మానవుని యొక్క హృదయము పశువుల పాకతో పోల్చుకుంటే మరి ఇంకా ఘోరమైనటువంటిది హృదయం. అందుకే యిర్మీయా గ్రంథము 17:9 మనం గమనిస్తే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని అక్కడ చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మానవుని యొక్క హృదయంలో ఏ మంచి లేదు, అంతా చెడుతనముతో నింపబడి ఉంది. మనిషిని యొక్క ఆలోచనలు, తలంపులు కేవలం చెడ్డవని మరి దేవుడు చూచి నరులను చేసినందుకు సంతాపడ్డాడంట. వారి హృదయంలోని యొక్క ఆలోచనలంతా కూడా కేవలం చెడ్డవని, ఊహలు అంతా కూడా చెడిపోయినని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా. ఆది కాండంలో రాసిన ఈ మాటలు 6వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మానవుడు అపవిత్రమైపోయినాడు, చెడిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ మానవుని రక్షించడానికి, విమోచించడానికి, ఆ మనిషి యొక్క హృదయంలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. నీ హృదయమే ఒక పశువుల పాక లాంటిది. ఆ పశువుల పాకలో ఆయన జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి ఆయన తట్టుచూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎవడు నా స్వరము విని తలుపు తీస్తాడో నేను వారిలోకి వస్తానని చెప్పి ఆయన అంటున్నాడు ప్రియులారా. ప్రకటన గ్రంథం 3:20 ఈ మాటలు ఉన్నాయి. కాబట్టి ఆయన తలుపు తట్టినప్పుడు నీ హృదయం తెరిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి బైబిల్లో ఒక మాట రాస్తుంది, మత్తయి సువార్త 1:21 మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాస్తుంది. ఏంటి అనంటే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. కాబట్టి ఆయన ప్రజలు ఎవరంటే మనమే, మనమందరం కూడా ఆయన ప్రజలమే. అయితే మనమందరం కూడా పాపములో, శాపములో జీవిస్తున్నాం పిల్లలారా. అయితే మనల్ని రక్షించడానికి రక్షకుడుగా ఆయన పుట్టి ఉన్నాడు ప్రేమైన దేవుని పిల్లలారా. దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో 2:14-15 ఈ మాటలు రాస్తున్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. సృష్టికర్త అనేటువంటి దేవుడు నిన్ను నన్ను రక్షించి, విమోచించి, మరి ఆ మరణ భయము నుండి విడిపించి మనల్ని రక్షించడానికి ఆ యేసు ప్రభు ఆయన రక్త మాంసాలలో
పాలువాడిగా అయి ఆయన దీనుడిగా తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రేమిన దేని బిడ్డారా, కాబట్టి మరి యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే తన ప్రజలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. ఇక్కడ మనం గమనిస్తే మొదటి యోహాను పత్రిక 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను, దీనివలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. కాబట్టి దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూలోకానికి పంపించాడు ఎందుకంటే మనమందరం కూడా రక్షణ పొందాలని, మనమందరం కూడా మారు మనసు పొందాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుండది. ప్రేమైన దేవుని బిడ్డారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ పుట్టుట వలన మరి మనకు అనేక మేలులు, అనేక దీవెనలు, ఆశీర్వాదాలు మనం పొందుకునేటువంటి వారు అనుకుంటున్నాం. ఆయన పుట్టుటలో ఉద్దేశం ఏంటంటే, ప్రేమైన దేవుని బిడ్డారా, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1:15 ఈ మాట రాసింది. అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునయ్యున్నది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మరి రోమపత్రిక 3:23 కూడా మనం గమనిస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకుండా పోచున్నారు పిల్లారా. కాబట్టి అందరినీ అంతటా రక్షించడానికే యేసు ప్రభు కన్యా మరియ గర్భంలో ఆయన జన్మించినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మించినప్పుడు మరి ప్రజలందరికీ మరి ఈ యొక్క సంతోషకరమైనటువంటి శుభవర్తమానం తెలియచేయబడింది. దూతలతో తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, వచ్చి ఆయన ఎదుట సాగిలపడి సాంబ్రాణి బోళము కానుకలను ఆయనకు సమర్పించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఒక నక్షత్రము దారి చూపించింది. యేసుప్రభును చూడడానికి, యేసుప్రభును తెలుసుకోవడానికి ఆ నక్షత్రము దారిగా చూపించడానికి వచ్చింది పిల్లారా. అందుకే ఆ నక్షత్రాన్ని చూచారు. ఆ కింద చూస్తే యేసుప్రభు బాలుడిగా ఉన్నాడు, మరియమ్మ యేసేపులు అక్కడ ఉన్నారు. వారు ఎంతో అత్యానంద భరితులుగా ఉన్నారని రాయబడింది పిల్లారా. కాబట్టి ఎంతో ఆనందం, యేసుప్రభుని చూడడానికి వచ్చారు, ఎంతో వారు ఆనందింపజేశారు. వారు పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించినట్లుగా మనం చూడగలుగుతూ వస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చినాడు ప్రియులారా. ఒకటిగా మొదటి తిమోతి 1:15 ఆ మాట రాసి ఉంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. రెండవదిగా మనం గమనిస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 మనం గమనిస్తే మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మనలను ధనవంతులుగా చేయడం కోసమే యేసు ప్రభు ఆయన దరిద్రుడిగా వచ్చాడు. చూశారండి, కాబట్టి ఇది రెండవ మాటగా మనం చూస్తున్నాం. మూడవ మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 17:12 మనం గమనిస్తే ఇక్కడ ఒక మాట రాసింది పిల్లారా, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచి తిని. కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే దేవుని బిడలమైనటువంటి మనలను కాపాడడానికి ఆయన వచ్చాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని రాసి ఉంది ప్రియులారా. కాబట్టి ఆయన కొనకుడు నిద్రపోడు. అందుకే యేసు ప్రభు మనల్ని కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని భద్రపరచడానికి వచ్చాడు. దుష్టుడి నుండి మనల్ని కాపాడి మనల్ని భద్రపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. అందుకే ఇక్కడ మనం గమనిస్తే
దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రపరచుకొని గనుక దుష్టుడు వాడిని ముట్టడని మొదటి యోహాను పత్రిక 5:18 కూడా మనం చూడగలుగుతూ వస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము మనల్ని కాపాడడానికి, మనల్ని భద్రపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా 4వ మాటగా మనం గమనిస్తే అపొస్తల కార్యములు 3:26 దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే మనలను ఆశీర్వదించడానికి ఆయన వచ్చినాడు. దుష్టత్వములో నుండి మళ్లించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, లోకస్వార్త 2:10-11 అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. కాబట్టి ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ కలుగుబోయేటువంటి మహాసంతోషం, సంతోషకరమైనటువంటి శుభవార్తం. ప్రియులారా, ఆయన మనకు సంతోషాన్ని ఇవ్వడం కోసమే ఆయన ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకోసమే ఈ సర్వ ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను, మరి ఆయన పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఎంతో సంతోషంగా ఆనందిస్తూ ఉండేటువంటి వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలోనికి ఆహ్వానించుకోండి. సొంత రక్షకునిగా ఆయన అంగీకరించండి. తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినను రాయబడింది. పిల్లరా, యోహాను సువార్త 1:12 ఆ మాట మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఈ లోకానికి వాక్యం అనేటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి అవతరించినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1:14 ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనం ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ భూలోకానికి ఆయన అవతరించినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సర్వ ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగ ఆచరిస్తూ ఉంది. యేసు ప్రభు పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకొని కాబట్టి అనేక మంది మరి మంచి మంచి కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, మంచి మంచి వస్తువులు కొనుక్కుంటున్నారు. ఎందుకంటే అదొక సంతోషం. ప్రభు పుట్టాడు, ప్రభు జన్మించాడు, క్రిస్మస్ పండుగ మనం అందరం ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నేను యేసు ప్రభుని కలిగి ఉన్నట్లయితే, రక్షించబడినట్లయితే ఆయన్ను చూపించే నక్షత్రంగా మనం ఉండాలి. ప్రియులారా, ఆయన చూపించే నక్షత్రంలాగా మనం ఉండాలి. సమర స్త్రీని యేసు ప్రభు మార్చాడు. యేసు ప్రభు సమర స్త్రీ జీవితాన్ని తన ఎత్తు చూపించాడు. ఆమె మెస్సియా వస్తాడని తెలుసుకుంది. ఆ మెస్సియే యేసు ప్రభు తెలుసుకుంది. కొండ వదిలిపెట్టింది, ఊరిలోకి వెళ్ళింది, ఆయన గురించినటువంటి సువార్త ప్రకటించింది. ప్రియులారా, సువార్త ప్రకటించింది. అనేక మంది వచ్చారు, వాళ్ళు అన్నారు, యేసు ప్రభుని చూశారు. వాళ్ళు అన్నారు, అమ్మా నువ్వు చెప్పినట్లుగా కాకుండా మేము మా మట్టుకు మేము చూసి నమ్ముతున్నాం, నిజముగా ఈయన లోకరక్షకుడు అని మేము నమ్ముచున్నామని వాళ్ళు చెప్పారు. పిల్లారా చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం మాటలు మనం చూస్తాం. 41-42 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. కాబట్టి ఒక సమర స్త్రీ ప్రభు కొరకు ఒక నక్షత్రంగా సమరయ పట్టణంలో ప్రకాశించింది. ఆ ప్రతి ఒక్కరికి కూడా ఆ మెస్సీని గురించి, యేసు ప్రభుని గురించి మరి ప్రకటించింది. అనేకులు వచ్చారు, యేసు ప్రభుని చూచి నమ్మినారు, ఈయన నిజముగా లోకరక్షకుడని వారు తెలుసుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీవు నేను
మరి ఆ సమర స్త్రీ ఏ విధంగా యేసు ప్రభుని గురించి ప్రచారం చేసిందో ప్రకటించిందో మనం కూడా అలాంటి మనసు కలిగినటువంటి వారమై మనం కూడా యేసు ప్రభుని గురించి ప్రకటించాల్సినటువంటి వారం ఉంటున్నాం. అప్పుడే నీవు నేను ఒక మంచి నక్షత్రములాగా మరి మనము మెరిసిపోయేటువంటి వారంగా ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. కాబట్టి నీవు నేను ఒక మంచి నక్షత్రం వలె యేసు ప్రభుని గురించి మరి ప్రకటించేటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి అందుకే యేసు ప్రభుని గురించి దేవుని గురించి అనేక మందికి చెప్పి వాళ్ళ నీతి మార్గములో ఎవరైతే నడిపిస్తారో వాళ్ళే ఒక నక్షత్రంలాగా ఉంటారని దానియేలు గ్రంథం 12:3 మనం చూడగలుగుతూ వస్తున్నాం. ఎప్పుడైతే మనము ఆయన ప్రకటిస్తామో దేవుడు మనకు బహుమానాలు కిరీటాలు ఆయన దాచి ఉంచాడు. కాబట్టి అలాంటి జీవితాలు మనం కలిగి ఉండడానికి దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహించినగాక, దేవుడి మాటను దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాం. నేనా విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపజేసి మీ నామానికి మహింతేచ్చు. ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి మారు మనసు పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని మహింపరిచేటట్లుగా సహాయం దయచేయమని వేడుకొంచును. నేను ఈ టెడ్డీ టీవీ మా ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యం చూస్తున్నారో వింటున్నారో వారందరిని కూడా దీవించి ఆశీర్వదించి నేను వారి సేవ ఎంతమంది కష్టాలు ఇరుకులు ఇబ్బందులు బాధలు అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారికి మీరే సహాయం దయచేసి నాకు మంది తెచ్చు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. అనారోగ్యం ఉన్నవారికి స్వస్థతను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాయన. అప్పులో ఊబిలో చిక్కుకున్నటువంటి వారికి ఆర్థికంగా మీరు సహాయం దయచేసి నానుక మహిమ తెచ్చుకోండి. ఈ టెడ్డీ టీవీని నడిపిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మరి దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతోషం తీర్చండి. ఆర్థికంగా మీరు సహాయం దయచేస్తున్నాను. మిమ్మల్ని కలిగి జీవించడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే ప్రభువా, ఈ టెడ్డీ టీవీలో వాక్యం చెప్పడానికి స్పాన్సర్ చేసిన నీ బిడ్డలు నాళం సుబ్రాయుడు శ్యామలమ్మ గారి కుటుంబాన్ని వారి బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని అన్నన్న సాహస్ ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునామములో మీకు అందరికి వందనాలు. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్ కొరకు ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.